ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ రైతుల పండుగ. మన ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి ఊరు వాడ ప్రతి దేవాలయంలో చర్చిలో మసీదులో పెద్ద ఎత్తున పూజలు ప్రేయర్స్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు నిండా నూరేళ్ళు జీవించాలి, అనారోగ్యంతో మంచి పరిపాలన చేయాలి. 8 ఏళ్ల కాలంలోనే అనేక పథకాలను తీసుకొచ్చి పేదరికంలో మగ్గేటువంటి కోట్లాది మంది ప్రజానీకాన్ని ఇవాళ ఏపీఎల్ వైపు నడిపించి చరిత్ర సృష్టించినటువంటి మహాపరిపాలకుడు కేసీఆర్ గారు. భారతదేశం మొత్తం కేసీఆర్ గారి వైపే చూస్తూ ఉంది. వారి పాలన అజరామరం, వారి పాలన పూర్తిగా ప్రజాపక్షం, ప్రజల పక్షం. కాబట్టి వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో తెలంగాణ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా వారి యొక్క పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ భగవంతుడిని సర్వమత ప్రార్థనల ద్వారా ప్రత్యేకంగా కోరడం జరిగింది. మంచి పాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారికి మరిన్ని అవకాశాలు ఉండాలి, మరిన్ని అవకాశాలు రావాలి. భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి అనేక రాజకీయ పరిణామాల్లో కూడా వారు గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పి మరోసారి కోరడం జరుగుతుంది.